తెలుగు నవల నవ్య నాయకి తమిరిష జానకి గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే ఎస్ఎస్ఎల్సి చదివే రోజుల్లోనే రాసిన చిన్న చిన్న కథలు విని మురిసిపోయిన నాన్నగారు మాత్రమే తన ఏకైక శ్రోతగా నిలబడ్డ తమిరిష జానకి గారు మంజువాణి పత్రిక వారు కాలేజ్ పోటీల్లో పెట్టిన కథల పోటీకి బహుమతి సాధించాక వెనక్కి తిరిగి చూసుకోలేదు అప్పటి నుండి ధైర్యంగా వై జానకి పేరుతో రాస్తూ పంతొమ్మిది వందల అరవై ఐదులో వివాహం అయ్యాక తమరష జానకి పేరుతో మొదటిసారి విశాలి నవల రాశారు దాన్ని ప్రభలో సీరియల్గా ప్రచురించడం జరిగింది సినిమా వాళ్లు కొని సినిమాగా తీశారు ఎంఎస్కో వాళ్ళు దాన్ని పుస్తకంగా ప్రచురించారు ఈ మధ్యనే అంటే యాభై ఏళ్ల తర్వాత రెండో ముద్రణ చేసుకుందంటే ఆ నవల యొక్క విశిష్టత ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు నాలుగు వందల కథలు పదిహేను నవలలు మూడు వందల కవితలు ఎన్నో పుస్తక సమీక్షలు ఎన్నో పుస్తకాలకు ముందు మాటలు రెండు నాటికలు రాశారు అవి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి ఇక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కథా పఠనాలు ఎన్నో చేశారు మూడు కవితా సంపుటాలు ఎనిమిది కథా సంపుటాలు పదిహేను నవలలు ఇప్పటి వరకు వెలుగు చూశాయి ఎన్నో కథా సంకలనాల్లో కవితల సంకలనాల్లో వీరి కథలు కవితలు అచ్చయ్యాయి వీరి గొప్పతనం ఏంటంటే ఏడు పదుల వయసులోనూ యువ రచయితలతో పోటీగా దీటుగా రచనలు చేస్తూ అవార్డులు పొందుతుంటారు యువతను ప్రోత్సహిస్తూ తాను స్వంతంగా కవితల పోటీలు పెట్టి ప్రశంసాపత్రాలు అవార్డులు ఇవ్వడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి అమెరికా కెనడాలో కూడా భాషా సేవకుగాను సన్మానాలు పొందారు చెన్నై కేసరి కుటీరం వారు స్వర్ణకంకణం బహుకరించటం వారి ప్రతిభకు గుర్తింపుగా మనం చెప్పుకోవచ్చు